ఒక దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పండగ నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు, 2 లక్షల రుణమాఫీ పేరు మీద పచ్చి అబద్ధాలు, 15 ఆగస్టు లోపల 10 పైసా రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో దేవుల మీద ప్రమాణం చేసి ఈరోజు అవన్నీ మర్చిపోయి అన్ని గాలి కుదిరేసి ఈరోజు మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో అంశాలను బయటకు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రైతుల ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేసుకోవాలని, ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక గిట్టుబాటు ధర లేక రైతన్నలు పడుతున్నటువంటి అవస్థ గోసా ఒకసారి మీరు చూడాలని మేము కోరుతా ఉన్నాం. దాదాపు ఈ 9 నెలల్లో 1000 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతన్నలకు మీరు భరోసా కల్పి ఆ కుటుంబాలకు భరోసా కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఆ కుటుంబాన్ని ఆదుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు మొత్తం హామీలు నెరవేర్చామని, మొన్నటికి మొన్న 2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని వారు చెప్తా ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా 13,000 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో. మరి అదే మాదిరిగా ఈరోజు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఏ రకంగా సన్నాయి నొక్కురు నొక్కుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఇచ్చిన రైతు భరోసా కానీ, మీరు ఇచ్చినటువంటి కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా కానీ, మీరేమో కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్తే తుమ్మల నాగేశ్వరరావు గారు యజమానితో మాట్లాడుకోవాలని చెప్పి చెప్పడం, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చాలా స్పష్టంగా అవపడుతున్నది. అంతేకాదు మీరు కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 మర్చిపోయారు. గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినటువంటి అనేకమైనటువంటి పంటలు, దాదాపు 10 పంటలకు మీరు ఇచ్చినటువంటి పూర్తి భరోసాను మర్చిపోవడం చాలా బాధగా ఉన్నది. ఒడ్లకు సన్న ఓట్లు అని చెప్పేసి ఈరోజు 500 రూపాయలు ఇస్తామని చెప్పి దొడ్డు ఓట్లకు మీరు ఇస్తామన్న బోనస్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం. ఎందుకంటే ఈరోజు సన్న ఓట్లకు ఆల్రెడీ మార్కెట్లో 3,200 రూపాయలు ధర పలుకుతుంటే మీరు ఇచ్చే 2,300 మీద 500 బోనస్కి 2,800 ఎవరు మీరు కమ్మరు కాబట్టి అది కూడా తప్పించుకునే కార్యక్రమంలో భాగమే కదా. మరి మీరు ఇస్తామన్నటువంటి పసుపు, పత్తి, సోయాబీన్, గోధుమలు, వడ్లు, జొన్నలు ఈ రకంగా ఎన్నో పంటలకు మీరు మరి ధర ఫిక్స్ చేసి బోనస్ ఫిక్స్ చేశారు కదా, మరి అవన్నీ మర్చిపోయినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవేవి మాట్లాడకుండా ఈరోజు వ్యవసాయ మంత్రి గారు ఈరోజు ఈ రకంగా పక్కదో పట్టించడానికి మీరు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధకరం. నేను తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి గారు, తప్పకుండా వారు స్పందించి దీన్ని పాజిటివ్గా తీసుకొని తప్పక అమలు చేస్తారేమో అని చెప్పి నేను భావించాను. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రకంగా మాట్లాడడం బాధాకరం. ఒక సీనియర్ మంత్రిగా, అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మీరు ఈరోజు మీరు కూడా ఈ రకంగా సన్నాయి నొక్కడం, ఈ రకంగా తప్పించుకునే ధోరణి మాట్లాడడం బాధాకరంగా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తుమ్ముద్దే ఊసిపోయే పదవి అది, తుమ్మల నాగేశ్వరరావు పదవి తుమ్ముద్దే ఊసిపోయే పదవి వారికి తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్లో వారికి ఎక్కడ కూడా ఢిల్లీ దాకా వారికి సంబంధాలు లేవు కాబట్టి వారు కేవలం మెర్సీ మీద ఉన్నటువంటి పదవిలో కూర్చున్నారు కాబట్టి వారు ఏ పదవి ఎప్పుడు పోతుందన్న బాధతోటి భయంతో ఈ రకంగా మాట్లాడుంటారు. నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ రైతుల కోసం మీరు నీకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఉండడం, మీ సొంత జిల్లాలో ముంపుకు గురై వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే మీ సొంత జిల్లాలో ఇప్పటి వరకు నువ్వు కనీసం తుమ్మల నాగేశ్వరరావు గారు మీ సొంత జిల్లాలో కూడా మీరు వారికి పంట నష్ట పరిహారం ఇప్పించలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మంత్రిగా ఎలాంటి చేతగాని పరిస్థితిలో మీరు ఉన్నారో మీకు తెలియడం లేదని అడుగుతా ఉన్నా. మీరు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం వెంటనే విడుదల చేస్తామని రాసుకున్నారు కదా, మరి రాష్ట్రాన్ని పక్కన పెడదాం, మీ సొంత జిల్లాలో నేను ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారాన్ని ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేయడం చాలా బాధకరమని తెలియజేస్తా ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు ఎంతవరకు మీకు అధికారులు ఇచ్చారో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు నాకు తెలియదు, కానీ మీరు ఇప్పటి వరకు
మరి మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో పూర్తిగా వైఫల్యం చెంది ఆ వైఫల్యాన్ని మీరు మూట కొట్టుకునే పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. మీకు సీనియర్ మంత్రి, మీకు గౌరవం ఉన్నది, అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ ప్రభుత్వంలో మీరు మరి ఈ జూనియర్ ముఖ్యమంత్రి గారి మరి క్యాబినెట్లో మీరు మంత్రిగా ఈరోజు మీరు వైఫల్యం చెందన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కేంద్రాన్ని నిందించే ముందు ఒక్కసారి మీరు ఆలోచన చేయాల. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తామంటే ప్రతి సంవత్సరం తక్కువ 6,000 రూపాయలు జమ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడుతున్నదా లేదా? కేంద్ర ప్రభుత్వం ఈరోజు హయ్యెస్ట్ సబ్సిడీ యూరియా మీద, డిఏపి మీద ప్రతి ఎకరాకి దాదాపు 20,000 పై చిలుకు ప్రతి ఎకరాకి దీనివల్ల లబ్ధి చేకూరుస్తున్న మాట వాస్తవం కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎంఎస్పి ధరలు కూడా, మద్దతు ధర కూడా పెంచి మరి ఈరోజు రైతులను ఆదుకుంటున్నది మరి భారతీయ జనతా పార్టీ కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను, ఏ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తే హామీని నెరవేర్చినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఒకే సంతకంతో 1,00,000 రూపాయలు ఏ కండిషన్ లేకుండా అన్కండిషనల్గా రుణమాఫీ చేసి ప్రతి రైతును ఆదుకొని ఒక్క విమర్శ కూడా లేకుండా ప్రతి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఉత్తరప్రదేశ్లో కూడా రుణమాఫీ చేస్తామంటే రుణమాఫీ చేశాం. ఎక్కడైనా ఏ రాష్ట్ర పరిస్థితులు బట్టి, ఏ రాష్ట్రంలో మేము ఏం హామీ ఇచ్చామో అక్కడి ఆర్థిక పరిస్థితులు బట్టి హామీ ఇస్తే అక్కడ ఆర్థిక పరిస్థితులు బట్టి పూర్తిగా నెరవేర్చినటువంటి బాధ్యత, నెరవేర్చినటువంటి ఘనత ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనే తలుచుకోలేదు. ఆ రకంగా మేము ఇవ్వాలనుకుంటే మేము కూడా మీలాగా తప్పుడు హామీలు ఇస్తుంటివి, కానీ మేము ఎప్పుడు కూడా తప్పుడు హామీలు ఇవ్వలే. మా నాయకుడు మాకు ఒకటే నేర్పించాడు, తప్పుడు హామీలు ఇవ్వద్దు, ఇవ్వగలిగిందే మాట్లాడాలి, మాట్లాడింది తప్పక నెరవేర్చాలని మాకు నేర్పించారు. కాబట్టి మేము ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఆర్థిక పరిస్థితి వల్ల మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏమి ఇవ్వగలుగుతాం మాకు చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. కానీ మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధం పాటలతోటి, బూటక పాటలతోటి అధికారం చేజిక్కించుకున్న తర్వాత మీరు ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం మీరు చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా మీరు మా కుర్చీల కొట్లాట గురించి మాట్లాడడం కాదు, ముందు మీ కుర్చీల కొట్లాట చూసుకోండి, మీ ప్రభుత్వ సంగతి మీరు చూసుకోండి, మీ ఆర్థిక పరిస్థితి మీరు చూసుకోండి.